తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్లలో దళారుల దందా వెలుగులోకి వచ్చింది. 14,449 శ్రీవాణి దర్శన టికెట్లను 545 యూజర్ల ద్వారా పొందినట్లు గుర్తించింది టిటిడి. ఒకే యూజర్ ఐడి నుంచి 225 టికెట్లు పొందినట్లు తేలింది. బల్క్ బుకింగ్ చేస్తున్న యూజర్ ఐడీలను బ్లాక్ చేస్తున్న టిటిడి దళారులపై క్రిమినల్ కేసులు పెట్టే యోచనలో ఉంది. తిరుమల దర్శన టికెట్ల కోసం దళారులను ఆశ్రయించవద్దని భక్తులకు సూచించారు అధికారులు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మోహన్ అడిగి తెలుసుకుందాం. మోహన్, శ్రీవారి దర్శన టికెట్లలో దళారుల దందా వెలుగులోకి వచ్చినట్టు మనకు సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి మోహన్? ఆన్లైన్ విధానంలో శ్రీవాణి దర్శన టికెట్లతో పాటు శ్రీవారి దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లను బల్క్ బుకింగ్ చేస్తున్నటువంటి విధానాన్ని అయితే టీటీడీ విజిలెన్స్ అధికారులు కనుగొన్నారు. గతంలో సుప్రభాత సేవకు సంబంధించి తక్కిడీ విధానంలో ఇదే స్థాయిలో ఎక్కువ యూజర్ ఐడీల ద్వారా ఎక్కువ రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఎక్కువ మంది వాటిని టికెట్లు పొందడం, అంటే ఒక యూజర్ ఐడి నుంచి ఎక్కువ టికెట్లు పొందినటువంటి ఘటనను అయితే గుర్తించారు. దానికి సంబంధించి పరిశీలన జరిపారు. కొంతమందిపై కేసులు కూడా నమోదు చేశారు. తాజాగా శ్రీవాణి దర్శన టికెట్లకు సంబంధించి 545 యూజర్ ఐడియల నుంచి 14,000 టికెట్లను బుక్ చేసినట్లుగా కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు అయితే గుర్తించారు. ఒకే యూజర్ ఐడి నుంచి అత్యధికంగా 225 శ్రీవాణి దర్శన టికెట్లను కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. ఇవి పూర్తిస్తారంటే ఒక భక్తులకు పారదర్శకంగా ఈ టికెట్లు వెళ్ళాయా, లేకపోతే కొంతమంది బ్లాక్ చేసి వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయించారన్న అంశాలపై ప్రస్తుతం అయితే విజిలెన్స్ విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే బల్క్ బుకింగ్ చేస్తున్నటువంటి యూజర్ ఐడియను అయితే టీటీడీ బ్లాక్ చేసింది. వారికి ఎస్ఎంఎస్ ల ద్వారా ఈ సమాచారాన్ని అందించింది. వారు దర్శనానికి వెళ్తున్నటువంటి సమయంలో ఈ టికెట్లు పొందినటువంటి భక్తులను వారి ఆధార్ కార్డుతో తనిఖీలు చేస్తున్నారు. టికెట్ కొనుగోలు చేసే సమయంలో ఏదైతే ఆధార్ అప్లోడ్ చేశారో వారే స్వామివారి దర్శనానికి వెళ్తున్నారన్నటువంటి అంశాన్ని అయితే ప్రస్తుతం టీటీడీ విజిలెన్స్ అధికారులు పరిశీలన జరుపుతున్నారు. అలా కాని పక్షం అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నటువంటి ఆదేశాలను టీటీడీఓ శ్యామలరావు ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ దిశగా టీటీడీ విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రవి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మోహన్ ప్రసాద్. రైట్, అది మొత్తం 14,449 శ్రీవాణి దర్శన టికెట్లను 545 యూజర్ల ద్వారా పొందినట్లు టీటీడీ గుర్తించింది. వీళ్లపై క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉంది.